బీజేపీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆసక్తికరమైన చర్చ. పోస్టర్లు అంటించిన సామాన్య కార్యకర్తే సీఎం అవుతాడు అంటూ ధర్మేంద్ర వ్యాఖ్య. కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ కూడా ధీమాగా చెప్పిన ప్రధాన్. మీటింగ్ లో కావాలని ఒక సంకేతం, సందేశం ఇచ్చారంటున్నారు కొంతమంది కార్యకర్తలు. ఆ సందేశమే నిజమైతే ఇంతకీ ఎవరా సామాన్య కార్యకర్త అంటూ కార్యకర్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. విద్యాసాగర్ ఇప్పుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. విద్యాసాగర్, ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్య చూస్తే ఫ్లో లో మాట్లాడినట్టు అనిపించట్లేదు, ఒక సంకేతం ఇస్తున్నట్లుగా అనిపించింది. వ్యాఖ్యల్ని పార్టీ క్యాడర్ ఏ విధంగా చూస్తుంది? అసలు ఎవరా సామాన్య కార్యకర్త? ఆయన క్లియర్ గా ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఎస్, ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు తీశారు. రానున్నటువంటి 2028 నాటికి బీజేపీ అధికారంలోకి రాబోతుంది. ఆ వచ్చినప్పుడు ఇప్పుడు వేదిక మీద కూర్చున్న వారి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో బీజేపీ పోస్టర్లను గోడ మీద అంటించేటువంటి కార్యకర్త వరకు కూడా ఎవరైనా సరే సీఎం కావచ్చు, అది బీజేపీలో ఒక సామాన్య కార్యకర్తకు ఉండేటువంటి ప్రియారిటీ అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఆయన అవసరమైతే నా వ్యాఖ్యలు రాసి పెట్టుకోండి అంటూ కూడా ధీమాగా చెప్పినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా బీజేపీలో ఎప్పుడు చూసినా సరే సీఎంకు సంబంధించినటువంటి పోస్టు విషయంలో కీలక వ్యాఖ్యానాలు అధిష్టానం నుంచి కావచ్చు, అదేవిధంగా అగ్రనేతల నుంచి కావచ్చు వస్తూనే ఉంటాయి. అదే తరహాలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తెలంగాణలో బీసీ నేతను సీఎం చేస్తామన్నటువంటి ఒక నినాదంతో బీజేపీ ఎన్నికలకు వెళ్ళింది. ప్రస్తుతం కూడా ఒక సామాన్య కార్యకర్త అయినా సరే 2028 నాటికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నటువంటి ఆ నినాదాన్ని ఇప్పటి నుంచే తీసుకెళ్తుందా అంటే కార్యకర్తలు మాత్రం అవుననే చెబుతున్నారు. డెఫినెట్గా ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలను చాలా కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన డెఫినెట్గా వేదిక మీద ఉన్న వారిని చూపిస్తూ ఈ వేదిక మీద ఉన్న వారి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో బీజేపీ పోస్టర్లను గోడ మీద అంటించే కార్యకర్త వరకు ఎవరైనా సరే 2028 నాటికి తెలంగాణ నయా సీఎంగా ఎన్నికయ్యే అవకాశం ఉందంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. డెఫినెట్గా కార్యకర్తలకి గతంలో కూడా బీజేపీలో సామాన్య కార్యకర్తలు ముఖ్యమంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఈవెన్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పార్టీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇటీవల ఒరిస్సా సీఎం ఎవరైతే ఉన్నారో మోహన్ చరణ్ మాజీ కూడా ఒక సామాన్య కార్యకర్తగా బీజేపీలో ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇలా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు బీజేపీ ఎంతటి ప్రియారిటీ ఉంటుంది, కష్టపడితే డెఫినెట్గా సీఎం స్థాయికి నేతలను క్యాడర్ను తయారు చేసుకున్నటువంటి శక్తి బీజేపీకి ఉందన్నటువంటి సంకేతాలు ఇచ్చే దిశగా ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక క్యాడర్ను ఉద్దేశించి ఈరోజు వ్యాఖ్యలు చేశారని చెప్పాలి. డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక కీలక చేసినటువంటి వ్యాఖ్యలు రానున్నటువంటి 2028 నాటికి క్యాడర్ను సంసిద్ధం చేసి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే 2028 నాటి వరకు కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాడుతూనే ఉండాలి. ప్రతి గ్రామంలో సమస్యను ప్రతి కార్యకర్త సామరస్యంగా పరిష్కరించి బీజేపీయే బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్కు మధ్య ప్రత్యామ్నాయం డెఫినెట్గా రానున్న స్థానంలో ఫస్ట్ ప్లేస్లో నిలవాలంటే కార్యకర్తలు ఈ విధంగా ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన సీఎం ఎవరనే దాని మీద ఒక కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. మొత్తానికి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ క్యాడర్లో ఆ సామాన్య కార్యకర్త ఎవరు అని కొద్దిసేపటి క్రితం వరకు కూడా తెలంగాణ బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు. మొత్తం 13 తీర్మానాల్ని ఆమోదించిన కార్యవర్గం నుంచి ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాల్ని తెలియజేయడం జరిగింది. అయితే 8 సీట్లలో బీజేపీని గెలిపించిన ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఒకే మాటగా సెల్యూట్ చెప్పారు. आने वाले 2028 की विधानसभा में मेरे बात को आप याद करके रखिए. ये मंच पे बैठे हुए लोगों में से या तो भारतीय जनता पार्टी की गुण है, कोई पोस्टर लगाने वाला कार्यकर्ता भी अगले बार तेलंगाना की नया मुख्यमंत्री बनना तय है. मैं ये उत्सव ये आत्मविश्वास आज यहां महसूस करके जा रहा हूं.